ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలేం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారండి. దేవుని కృపను బట్టి గతించిన దినములన్నిటిలో ఆయన ఉచితమైన రెక్కల క్రింద మనలందరినీ కాపాడిన ప్రభువుకి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో మీతో ముచ్చటించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం. మా గురించి, మా పరిచర్యల గురించి నిరంతరము ప్రార్థించండి. అనేక మంది ప్రార్థనలకు సహాయం కొరకు ప్రార్థిస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. అందును బట్టి ప్రభువుకు స్తోత్రం. మీ సాక్ష్యాలు అలాగే మీ వినపాలు మాతో పంచుకోవటానికి కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్స్తో మీరు కలుసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. ఆసాపు గారు రాసించిన ఈ కీర్తనలో మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను నేను తెలియజెప్పేదను. మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి మనం ఆలకిద్దాం. మహోన్నతుడ మహిమగల రాజా, నీ బంగారు పాదములకు వందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు అయ్యా. ఎంతవరకు లేని భాగ్యం మాకిచ్చి ఈ సాయంకాల సమయంలో నీ మాటలు కొద్ది నిమిషాలు మేము ఆలకించడానికి, ముచ్చటించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యలో మీరు ఉండండి, మాతో మీరు మాట్లాడండి. బలహీనులు ఉంటే బలపరచండి, సమస్యలు ఉన్న వారిని విడుదలపరచండి. నీ వాక్యము వెళ్ళడకు తోడనే వెలుగు కలిగినని చెప్పిన మాటలు మా జీవితాల్లో నెరవేర్చి నీ సహాయం దయచండి. నిలబడుతూ వాడను నీ నామం పెరట నిలబడుతున్నాను. పుట్టివాడను, మట్టివాడను, అయోగ్యనని నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో ప్రత్యేక విడత మీరు మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని కృప మనందరికీ తోడయండి, నడిపించునుగాక. ఈ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తనగా అభివర్ణించబడింది. ఈ 3వ వచనంలో అంటాడు, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఆసాపు గారు
ఈ కీర్తనలు కొన్ని కీర్తనలు ఆసాపు గారు రాశారు, కొన్ని కీర్తనలు మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని ఎక్కువ దావీదు గారు రాశారు, అలాగే ఆసాపు గారు, కోరహు కుమారులు, అలాగే జ్ఞాని అయిన సొలొమోను, కొన్ని మోషే గారి కీర్తనలు కూడా ఈ కీర్తనల గ్రంథంలో సంపూర్తి చేయబడి 150 కీర్తనలుగా ఉన్నాయి. ఈ కీర్తనలో ఎన్ని రాశారు అంటే కొన్ని ఆసాపు గారు రాశారు. ఆయన రాసిన ఈ కీర్తనలో మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఎవరికి చెప్తారు, ఎందుకు చెప్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలకిస్తే, మా పితరులు మాకు చెప్పిన తెలిసిన సంగతులు, మాకు తెలిసిన సంగతులు అంటే మాకై మేము చూసిన సంగతులు కొన్ని ఉన్నాయి, మా పితరులు మాకు చెప్పిన సంగతులు కొన్ని ఉన్నాయి, మా ముందు తరాల వారు చెప్పిన సంగతులు కొన్ని ఉన్నాయి, ఇవి మేము మా రాబోవు తరములకు మేము చెప్తాం. ఎందుకు చెప్పాలి అని అంటే ఈ చెప్పుట వలన జరిగిన సంగతులను మనం తెలుసుకుంటాం. ఎవరి గురించి చెప్తాడు, ఎందుకు చెప్పాలి అని ఆలోచిస్తే ప్రభు అయిన దేవుని గురించి, వారి జీవితాల్లో ప్రభువు చేసిన కార్యముల గురించి అక్కడ ఆసాపు గారు చెప్తున్నాడు. ఏ మనుష్యుని గురించి కూడా కాదు ఆయన చెప్పేది. కొంతమంది గురించి చెప్తానే ఉంటారు, అమ్మ పలానోడండి ఇక్కడికి ఇసుకురాదు, ఎంతసేపు అయినా వాక్యం చదవండి అంటే వాక్యం చదవటానికి వాళ్ళకి కొద్దిగా నిద్ర వచ్చేతా ఉంటుంది, ప్రార్థన చేస్తానికి మోకరించండి అమ్మ మోకాళ్ళు వేయండి అమ్మ అంటే అమ్మ మోకాళ్ళ మీద నేను నిలబడలేనండి, ఏం బాబు అమ్మ మోకాళ్ళ మీద నిలబడితే నా మోకాళ్ళు చచ్చిపారిపోతాయండి, నేను బలం లేదండి. కానీ పక్కింటోళ్ళతో మాట్లాడటానికి లేకపోతే కొంతమంది స్టోరీలు చెప్తానే ఉంటారు, అలా చెప్పిన స్టోరీలు వింటే ఇక వాళ్ళ కలుపు రాదు, మంచినీళ్ళు అడగరు, గొక్క తెప్పరు, చెప్తానే ఉంటారు. మా సబరీది ఉండేది ఊ అనబోతే చంపేసేది, రాత్రిపూట మా అమ్మ ఇది ఎందుకే అని అడిగామంటే చాలు చెప్తానే ఉండేది. ఎంతసేపు చెప్పేదంటే ఇంచుమించు 3-4 గంటలు చెప్పేది. ఓ రోజు నేను అడిగితే 9 మొదలు పెడితే 1 గంటకు మొదలు పెట్టింది, మా అమ్మ నీకు దండం మా అమ్మ కాస్త నాకు నిద్ర వస్తుంది ఆవే అంటే ఏ అడిగావుగా చెప్పింది నువ్వు అంటుంది, ఇది 1 గంటకు కూడా. అంటే కొంతమందికి మాట్లాడటం అంటే చాలా ఇంట్రెస్ట్, మాట్లాడద్దని అంటలా, దేవుని వాక్యం సెలవిస్తుంది మాట్లాడుట తగ్గించాలి, దేవునితో సహవాసం చేయటం ఎక్కువగా ఉండాలి, మాట్లాడుటకు వేగిరపడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈ రోజున అనేక మంది వాళ్ళకున్న కష్టాలను, వాళ్ళకున్న చరిత్రను చెప్పడానికి అబ్బో ఇక చెప్తూనే ఉంటారు. ఎందుకు పనికిరాని చరిత్ర ఈరోజు నువ్వు చెప్పుకోవటం వలన ప్రయోజనం ఏంటి, గతించిపోయింది చరిత్ర, ఈరోజు నీ పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నారు. ఒకనాడు నీ పరిస్థితి ఉంది, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఒకనాడు నువ్వు 3 గంటలు ప్రార్థన చేసేదానివి, ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేయటానికి లేదు, ఒకనాడు 3 గంటలు 4 గంటలు మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులు పైకెత్తితే దించేదానివి కాదు మోసేలాగా, కానీ ఈ రోజు నువ్వు కనీసం పొట్టు మన 5 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద ఉండి దేవుని వైపు చేతులు ఎత్తడానికి బలం చాలట్లేదు అంటున్నావు. ఒకనాడు నీ పరిస్థితి ఎలా ఉంది, ఈనాడు నీ పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటానికి నువ్వు చెప్పగలిగితే, లేకపోతే నిన్ను నువ్వు తలుచుకుంటున్నట్లయితే అది ఎంతో బాగుంటుంది. కానీ ఈరోజున అనేక మంది పూర్వం అండి మేము రాజులు అండి, ఈరోజు అండి బంట్లు అండి. కానీ ఇక్కడ ఆసాపు గారు చెప్తున్న మాట ఏంటంటే, పూర్వ దినాల్లో మాకు తెలిసిన సంగతులు ఉన్నాయి, ఇప్పుడు మా పెద్దలు మా పితరులు మాకు చెప్పిన సంగతులు ఉన్నాయి, ఇవి రాబోవు తరములకు చెప్పటం వలన మాకు జరిగే కార్యం ఏంటంటే అది ఆయన కొరకు మాట్లాడటం వలన, ఆయన సంగతులను మేము వివరించుకునేట వలన పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. ఈ సాయంకాలపు వేళలో దేవుడు మనతో ఉండేలాగున మనం మాట్లాడాలి. ఏడీ శిఖామణి గారు చక్కటి పాట పాడారు, ఆయన ఆయన పరలోకానికి ఎగిరి వెళ్ళిపోయారు, దేవుని పిలుపు అందుకొని నేను పరలోక రాజ్యానికి వెళ్ళుంటారేమో అనుకున్నాను అంటున్నాను కాబట్టి ఆయన ఒక చక్కని పాట పాడారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి. ఆ పాట ఎంత చక్కగా ఉంటుందో, ముసలమ్మ ముచ్చట్ల పక్కన పెట్టు, ఏం మాట్లాడతారేళ్ళో మాట్లాడితే ఆ పక్క అమ్మ ఏం కొనుక్కుందే, ఈ పక్కింటి ఆవిడ ఏం పెట్టింది, కతో హట్టిస్తే అట్టున్నారు వేసేవ్వాలి ఫార్మాలిటీ, గారిస్తే 2 గారెలు ఇవ్వాలి ఫార్మాలిటీ, చీర పెడితే పొట్టు చీర పెట్టాలి ఫార్మాలిటీ. ఈ ఫార్మాలిటీల గురించి ఒకవేళ ఇది ఎప్పుడైనా సరే ఈ పక్కింటావిడ గారి పెడితే, ఈ పక్కింటావిడ వండుకున్నప్పుడు గారేసి కాస్త చికెన్ ముక్కేసి కాస్త గుజ్జు ఎక్కువ వేయకుండా పెట్టింది అనుకోండి సచ్చిందే గొర్రె, ఇక ఆవిడ గురించి 4 భుజాన్ని వేసుకొని అదిగో పోయిన సంవత్సరం సంక్రాంతికి ఈవిడ గారి పెట్టింది, ఆవిడ ఏం పెట్టిందో కూడా మనకు కరెక్ట్గా పోయిన శుక్రవారం లేకపోతే పోయిన వారం వాక్యం ఏం చెప్పామో చాలామందికి గుర్తుండదు.
ఈరోజు నా ఈ మాట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పోయిన ఆదివారం మీ దైవదాసుడు, మీ సంఘంలో మీ దైవదాసుడు విత్తిన వాక్యాన్ని ఎంతమంది జ్ఞాపకం చేసుకోగలరు ఈరోజుకి ఈ క్షణానికి? అంటే మనం పోయిన సంవత్సరము, పోయిన గతించిన నెలలో గతించిన దినములను మనం జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి మనకి ఎలాగా వాళ్ళు మోసం చేశారో, వాళ్ళ మూర్ఖులు, వారు మోసగత్తులు, లేకపోతే మోసం చేసేవారు అని చెప్పిన వాళ్ళ గురించి చరిత్రలు చెప్తాం. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్న సంగతులు మేము చెప్తామన్న సంగతి ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసయ్య గురించి. వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యముల గురించి వారు అక్కడ తెలియపరచుకుంటున్నారు. ఎవరికి? వారు రాబోవు తరములకు చెప్తున్నారు. చెప్పటం వల్ల జరిగేదేంటి? వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. మన బిడ్డలకు మనము వివరించాలి దేవుని సంగతులను, మనము వివరించాలి. ఈ రోజున అనేక మంది నువ్వు పొందిన ఆశీర్వాదాన్ని నీ పక్కన వారికి షేర్ చేసుకుంటానికి సిగ్గు. కారణం ఏంటి అంటే, ఏమనండి నాకు అదో రకమైన భయం అండి. దేవుడు అంటున్నాడు, నీకు చెప్పిన దానిని, నువ్వు పొందుకున్న దాన్ని అనేక మంది సాక్ష్య రూపంలో చెప్పటం వల్లే కదా. పేతురు గారు అంటారు, నువ్వు ఏదో నీ కార్యములు, లేకపోతే నువ్వేదో చెప్పాల్సిన అవసరం లేదు, నీ నడవడికను చూసి నీ భర్త, లేకపోతే నీ కుటుంబం, నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా నీ నడవడికను చూసే దేవుని మందిరానికి వస్తారు. కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని చెప్పాలి, మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను చెప్పాలి. ఆసాపు గారు అంటాడు, మా జీవితంలో చేసిన కార్యములు మా వెనుకటి తరానికి చెప్తున్నాం. ఎందుకని? నా ముందు తరంలో కొన్ని చేశాడు, మా కళ్ళారా మేము చూసాము, తిరిగి మా వెనుకటి తరాలకు మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఎందుకని తెలుసా? ఆయన సహవాసం కొరకు. మన పిల్లలకు, మన కుటుంబానికి ప్రతి నిత్యము మనం జ్ఞాపకం చేయాలి. దేని గురించి? దేవుని సహవాసం ఎంత గొప్పదనేది, దేవుని సన్నిధి ఎంత గొప్పదనేది, ఆ సన్నిధిలో మనము నిలువుట అనేది ఎంత గొప్ప సంగతో మన బిడ్డలకు మనం నేర్పించాలి, మనము తెలియచెప్పాలి. చెప్పపోతే అడిగి తెలియదు అనుకుంటున్నారేంటి? మా ఓడు అంత సూపర్ న్యాచురల్ అండి, రోబో కన్నా మంచి జ్ఞానవంతుడు అంటావా? లేదు, వాడు పెద్దవాడైనప్పటి నుండి దాని నుండి తొలగిపోకుండా చిన్నప్పుడే వాడికి జ్ఞానసూత్రులు నేర్పించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాడికి చిన్నప్పటి నుండే దేవుని వాక్యం చెప్పటం వలన, దేవుని సన్నిధిలో నడిపించటం వలన, అది మన బిడ్డలే కావచ్చు, మన భార్య కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, మనకు అయిన వారు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, మన జీవితాల్లో మనము సాక్ష్య రూపంగా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు కొత్తవారు కనపడితే వాళ్ళతో నీ సాక్ష్యం చెప్పుకో. మా జీవితాల్లో మేము అనేకమైన సార్లు, నా మట్టుకు నేను, ఎవరైనా కొత్తవారు ఉంటే ఏదో ఒక రకాన్న నా జీవితంలో, నా భార్య జీవితంలో మేము ఈరోజున ఇలా బ్రతుకున్నామంటే ఆ దేవుని మహాదయేనండి అని చెప్పని కనీసం రెండు ముక్కల్లోనా చెప్పని చెప్పేస్తాం. ఎందుకనంటే నాకు ఇచ్చిన బాధ్యత అది, నా కుటుంబ పక్షంగా దేవుడు చేసిన గొప్ప కార్యం. నాకు వివాహమయ్యి మొన్న 26వ తారీఖు 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను దేవుని కృపను బట్టి. 2015లో మాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఒక 4 నెలలకే నా భార్య నేను విడిపోతాం, లేకపోతే నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, ఇక చచ్చిపోద్ది, తీరనే రోగం వచ్చిందన్నారు. కానీ దేవుని మహాదయ 8వ అడుగు పెట్టాం. డాక్టర్లు అంటారు చచ్చిపోతారు పోతారని చెప్పని, కానీ దేవుడు అంటాడు బ్రతుకుతారు మీరు అంటాడు. ఎప్పుడో తెలుసా? దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుని కృపను మళ్ళీ మనం ఏ బలహీనతలో ఉన్నామో ఆ బలహీనతలో నుండి ప్రభు మనల్ని బ్రతికించారని చెప్పని మేము ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఆ సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని మహిమపరచబడతాడు. దేవుని మహిమపరచబడినప్పుడు ఆయన సన్నిధిని మేము అనుభవిస్తూ ఉంటాం, ఆయన కృపను మేము పొందుకుంటాం. ఆ కృప, అధికమైన కృపలోనికి మేము అడుగు పెట్టడానికి అది మమ్మల్ని బ్రతికి సిద్ధిస్తుంది. ఈ రోజున మేము ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృపే, మీ దేవుని దయే. మనము ఎప్పుడైతే మన జీవితాల్లో జరిగిన ప్రతి దానిని, దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యమును మనము జ్ఞాపకం చేసుకుని మన పిల్లలకు, మన కుటుంబంలో మనం డిస్కషన్ చేసుకోవాలి. ఇదిగో ఫలానా టైంలో దేవుడు కృప చూపించాడు, అప్పుడు దేవుడు సహాయం చేశాడు, ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం, ఇదెంతసేపు ఇదంతదే గొప్పది కాదు, అప్పుడు పెద్ద అది ఇంతకన్నా పెద్దది వచ్చింది, అప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు విడుదల పరిచాడంటే వినువారికి కూడా ఆ శక్తిని పుట్టిస్తాడు దేవుడు. ఇక్కడ ఆసాపు గారు అంటున్నాడు, మా చరిత్రలు దులుపుతామండి, మా చరిత్రలు దులిపి అప్పుడు ఏం చేస్తామో చెప్పాం అంటలా. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులను మేము తెలియపరుస్తాం,
మా రాబో తరములకు మేము తెలియపరుస్తాం. ఏమిటి వాళ్ళు తెలియపరిచిన విషయాలు అని ఆలోచిస్తే ఇదే కీర్తనలో 13వ వచనంలోకి వస్తే అక్కడ అంటాడు, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. ఏమంటాడు అక్కడ అంటున్నాడు, ఆయన సముద్రమును పాయలుగా చేశాడంట. పాయలుగా చేశాడు. బా ఎంత గొప్ప సంగతి అండి, మీరు ఒకసారి ఊహించుకోండి. ఆయన చేసిన కార్యములు ఎలాంటివంటే చరిత్ర ఈరోజుకి కూడా దానికి ఆనవాలుగా నిలబడుతుంది, ఆనవాలుగా నిలబడుతుంది. కారణం ఏంటి అంటే ఆయన ఎప్పుడో దాదాపు ఇంచుమించు 2-3 వేల సంవత్సరాల క్రితం చేసిన గొప్ప కార్యాలు ఈ క్షణాన్ని కూడా చదువుతుంటే మన హృదయాల్లో నూతన ఉత్సాహం పడుతుంది. ఏంటి అంటే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు ఆయన. ఏదో చీరని ఓ గుడ్డ ముక్కను చీల్చినట్టు అవతల పడేసినట్టు ఆయన చీల్చాడు. ఎవరి కోసం? తన ప్రజల కోసం. అంటే ఈ రోజున ఆ ప్రజలో, ఆ జనాంగంలో నీవు నేనున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము వివరిస్తూ ఉంటామో, ఆయన కార్యములు మనం తలపోస్తూ ఉంటామో, మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి కష్టమును ఆ రోజున పాయలు చేసినట్లుగా ఈరోజు కూడా నీ ప్రతి సమస్యను ఆయన పాయలు చేసి ఏకరాశిగా నిలబెట్టి వాటి మధ్యలో నుండే నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు పడుతున్న కష్టం ఏదైనా, అవమానాలు ఏదైనా, వేదన ఏదైనా, బలహీనత ఏదైనా, ఆ రోజున సముద్రాన్ని పాయలు చేశాడు. ఈ రోజున సముద్రమని ఈ కష్టమును, ఈ వేదనను పాయలు చేయటానికి సమర్థుడైన దేవుడు కాదా ఆయన? మనం తలపోసుకునేదల్లా మనకు న్యాయం చేయలేదు, మనకు అన్యాయం చేశాడు, మనకు ఆడుపాలన్నోడు ఎట్టా చేశాడు, ఎట్టా చేశాడు, అట్టా చేశాడు, ఈ కాదు మనం తలపోసుకోవాల్సింది. మనం తలపోసుకోవాల్సింది ఏంటంటే గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఈరోజు కూడా ఆయన సజీవుడు. ఆయనకి పేరేంటో తెలుసా? నిన్న, నేడు, రేపు, నిరంతరము ఏకరీతి దేవుడు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన సజీవుడు. ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు ఇప్పటికీ తవ్వితే ఆ సమాధుల్లో పెట్టిన వారి అస్థికలు దొరుకుతాయి. అంటే వారి పురు దొరుకుతుంది, వారి ఎముకలు దొరుకుతాయి. కానీ ప్రపంచంలో ఏకైక సమాధి ఖాళీ సమాధిగా ఉంది. అది మన యేసయ్య సమాధి. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా అక్కడ ఖాళీగానే ఉంది. ఎందుకని? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారనా? కాదు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు, సమాధిని తిరిగి లేచాడు. ఆయన సమాధి గుండెలను చీల్చి ఆయన వచ్చాడు బయటికి. మరో ముఖ్యంగా చెప్పాలంటే, మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా అని చెప్పని మరణపు కోరలను విరిచి ఆయన బ్రతికి వచ్చాడు. అప్పటి వరకు, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరైనా సరే మరణం చేతుల్లో ఒదిగిపోతున్నారు. కరోనా వచ్చి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఇప్పుడు 3 వేవ్లు వస్తున్నాయి, రాబోతుంది 4వ వేవ్ అంటున్నారు. ఈ 4 వేవ్లో కూడా గొప్ప గొప్ప వారు వారి ప్రాణాలను దక్కించుకోవాలని భయంతో కొంతమంది, చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్ నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయారు. వాళ్ళని అడిగితే, వాళ్ళ బ్రతికుంటే వాళ్ళ కుటుంబీకులను అడిగితే, సార్ మాకంతా బాగానే ఉందండి, మాకు కాస్త సొమ్ములు ఉన్నాయి కాబట్టి మేము హాస్పిటల్లో జాయిన్ అయితే మమ్మల్ని జాగ్రత్తగా చూస్తారనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు కరోనా వచ్చిందండి, అక్కడికి వెళ్ళిన తర్వాతే మా ప్రాణాలు పోయినాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత నా తల్లిని కోల్పోయాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నా చెల్లిని కోల్పోయాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నా తండ్రిని కోల్పోయానండి. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం. ఒకవేళ సొమ్ములు బాగా ఉన్నాయని చెప్పని, మమ్మల్ని రక్షిస్తారని చెప్పని హాస్పిటల్లో జాయిన్ అయిన వారు ఎంతమంది బ్రతికొచ్చారు ఆలోచించండి. ఈ సాయంకాలపు వేళలో ప్రభువు చేసిన కార్యములు ఏంటా? కార్యములు మచ్చుకు మన జీవితాల్లో, నీ జీవితంలో నువ్వు చేసిన కార్యములను తలపోసుకో. అవి తలపోసుకుంటే నీకు నూతన ఉత్సాహం ఇస్తాయి. అంతేకాదు, అవి సముద్రమును పాయలు చేసినట్లుగా ప్రజెంట్ ఈ దినానికి నువ్వు నీ జీవితంలో అనుభవిస్తున్న ప్రతి సమస్యను ఆయన పాయలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవలసినది ఏంటంటే దేవుని కార్యములు. దేవుని కార్యములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో నూతన కార్యాలు ఆయన చేస్తాడు. 103వ కీర్తన తన భక్తుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎందుకు భక్తుడు అంత ఒక్కనించి చెప్తున్నాడంటే, దేన్ని మర్చిపోయినా నీ ఉనికిని కాపాడుకోలేవు నువ్వు. సాతాను ఈ రోజున ఎలా ఉన్నాడంటే, వాడికి సమయం తక్కువని ఎరిగి వాడు వేగంగా పనిచేస్తున్నాడు. క్షణమాత్రమైన నీవు కాస్త ఏమరపాటుగా ఉంటే పట్టుకెళ్ళిపోతాడు నేను.
ఈ రోజున అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఒక క్షణం చాలు. సహజంగా ఇప్పుడు ఇలా నుంచున్నాడు అనుకోండి, మోకాల దగ్గరకు వచ్చి ఇలా గుద్దాడు అనుకోండి, మోకాలు ఏమైద్ది, టప్పని ఇలా వంగిద్ది, వంగిన ఈ మనిషి టక్కన కింద పడతాడు. ఇలా నుంచున్నాడు ఒక్కసారి కిందకు వంగుతాం కదా, మోకాల దగ్గరికి వచ్చి అలా మోకాల దగ్గర కాస్త నుంచున్నోడి దగ్గరికి వచ్చి అలా మోకాలు తానండి, అది వెంటనే కింద పడిపోతాడు. సరిగ్గా నుంచోలేదనుకోండి అది కింద కూడా పడిపోతాడు. సాతాను కూడా అంతే. భక్తి జీవితంలో ఎంత గొప్పవారినైనా సరే వాడు అతంపాతాలానికి తీసుకువెళ్ళిపోయాడు. మనం చూసినట్లయితే ఈ కీర్తనలు రాసిన దావీదు భక్తుడు ఎంత గొప్ప భక్తుడు అండి. దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతి చెల్లించేవాడు. అంత గొప్ప భక్తుడే ఎంత ఘోరమైన పాపానికి ఈడ్చుకెళ్ళిపోయాడో ఆయనతో పోల్చుకుంటే మనం ఏ పాటి వాళ్ళు, మనల్ని ఎప్పుడో లాక్కెళ్ళిపోతాడు. జాగ్రత్త సుమా, మన జీవితాల్లో ప్రతి క్షణము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే ప్రభు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం ఎప్పుడూ నూతనమైన ఉత్సాహంతో ఉంటాం. అందుకని యెషయా భక్తుడు 39వ అధ్యాయం అనుకుంటా 40వ అధ్యాయంలో 30 ఆఖరు వచనాలు అంటాడు, పక్షిరాజు యవనం వలె వారి యవనం క్రొత్త దగ్గుచుండినట్లు మేలుతో నీ హృదయాన్ని నింపుతాడు. ఎలా నింపుతాడు? మేలుతో నింపుతాడు. పక్షిరాజు రెక్కలు చాపి పై పైకి ఎగురుతున్నప్పుడు అంటండి దానికి నూతన మన ఉల్లాసం పెరుగుతుందంట. అది అలా పైకి 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 వెళ్తున్నప్పుడు దానికి ఉల్లాసం ఏంటో తెలుసా? నా ఎర్ర కనపడుతుంది, నా ఎర్ర కనపడుతుంది. మీకు ఓ విషయం తెలుసా? మీకు ఎప్పుడన్నా చూడండి, వర్షం పడుతున్నప్పుడు, వర్షాకాలాలు స్టార్ట్ అయినాయి కదా, ఈ వర్షాకాలంలో ఏ గద్దైనా వర్షంలో తడవటం మీరు ఎప్పుడైనా చూసారా? ఏ గద్దైనా వర్షంలో తడవటం చూసారా? అది ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు అంట రివ్వని ఎగిరిపోద్ది, ఎగిరిపోయి అది ఆకాశము పైకి వెళ్ళిపోతుందంట. అంటే ఆకాశంలో మేఘాల పైన అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఆ వర్షభావం తగ్గేంత వరకు కూడా అది ఆకాశం పైనే ఉంటుంది. కారణం ఏంటి? తనకున్న శక్తి తనను ఏం చేస్తుందంటే తనకున్న శ్రమ నుండి పైకి తీసుకువెళ్తుంది. మనము దేవుని కృపను ధ్యానించినప్పుడు, దేవుని కృపలను మనం తలపోసుకున్నప్పుడు మన సమస్యలు సమస్యలాగే ఉంటాయి, మనం మాత్రం ఆనందంతోనే ఉంటూ ఉంటాం, ధైర్యంతో ఉంటాం. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ధైర్యంతో ఉన్నావా? శ్రమలో రాటంగానే కృంగిపోయిన జీవితంలో ఉన్నావా? ఏం తలపోసుకున్నావు నీ జీవితంలో? ఏం తలపోసుకుని నీ జీవితంలో పతనావస్థలోకి వెళ్తున్నావు? లేకపోతే దేవుని కృపను తలపోసుకుని కృపలో నుండి అధికమైన కృపలను కడుగు పెడుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా, మరొక మాట మీకు చూపించి నా మాటలు నేను ముగిస్తాను. అక్కడ 17వ వచనంలో చూస్తే, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఎక్కడ? అరణ్యములో వారు హృదయము ఏదైతే కావాలనుకుంటుందో అది అడిగారంట ప్రభువుని. దేవుడు వారికి దయచేశాడు. దాహం అయ్యా అంటే బండను చీల్చాడు. అయ్యా ఈ నీళ్లు చేదుగా ఉన్నాయ్యా అంటే ఆయన కొమ్మను వేయమన్నాడు. ఒక కొమ్మ తీసుకొచ్చి దానిలో పడితే నీళ్లు మధురంగా మారిపోయినాయి. ఆహారం అయ్యా ఇవన్నీ తినేసి బాగా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది అంటే ప్రభు దేవదూతల ఆహారం ఇచ్చాడు. తింటున్నాం కానీ ఏదో దేవదూతల ఆహారం అన్నట్టే ఉంది. మనం కూడా అప్పుడప్పుడు అంటాం కదా, బిర్యానీ రైస్ వేసారు కానీ ఆ బిర్యానీ రైస్ మామూలు రైస్తో వేసారు, ఇది బాస్మతి రైస్ అయితే బాగుండు. దేవుని కృప ఏదోటి ఇచ్చారు కదా, దేవునికి స్తోత్రం. వాళ్ళ స్తోమత కొలత వాళ్ళు ఇచ్చారు. కొంతమంది పేర్లు పెడుతూ ఉంటారు, కొంతమంది మాతో అంటూ ఉంటారు, అయ్యా పలానోళ్ళు ఇట్టా చేశారు కానీ ఇట్టగా చేయాల్సింది. అసలు అట్టా చేసి ఉంటే ఇంకా భయంకరంగా ఉండేది. మన ఆశ మన జీవితాల్లో అనేకమైన సార్లు మన జీవితాలు కూడా అంతే. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా వారి జీవితంలో దేవుడు ఆహారం ఇచ్చాడు. ఆహారం తిని ఎడారిలో ఈ ఆహారం ఏంటి, అది అరణ్యం అక్కడ ఉంటే శుభ్రంగా వేసేసేవాళ్ళు, నాన్ వెజ్ గట్టిగా పడేది అని చెప్పి అని అంటే, అలాగా మీకు బాగోలేదా, సరే అయితే దేవదూతల ఆహారం ఇస్తానమ్మా అని చెప్పని ప్రభు దేవదూతల ఆహారం ఇచ్చాడంట. దేవదూతలు తినే ఆహారం ఇచ్చినా సరే వాళ్ళకు తృప్తి చెందలేదు. వాళ్ళు తృప్తి చెందక వాళ్ళు దేవదూతల ఆహారం తినుట కూడా వాళ్ళు దేవుని శోధించారంట. ఇప్పుడు దేవుడు వాళ్ళకి పూరేళ్ల వర్షాన్ని కురిపించాడు. ఈ పూరేళ్ల వర్షాన్ని కురిపించినప్పుడు కూడా వీళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారంటే వారు హృదయానుసారంగా తినటం మొదలుపెట్టారు. ఆ కీర్తన అంతటిలో కూడా మీరు ఆలోచించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, వాడు 29వ వచనంలో చూస్తే, వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారు కడుపారా తిన్నారంట, తిని
తనిసిరి అంటే దానితో మంత్రముగ్ధులై ప్రభా బాబా బాబా ఏముందరా ఈ మాంసం అని చెప్పని తిన్నారు. ఓ భక్తులు చెప్తున్నారు వాళ్ళు తింటంటే గొంతుకులు దాటి ముక్కుల్లో నుండి కూడా వచ్చిందంట, అది కూడా లాక్కొని మళ్ళీ తింట మొదలెట్టారంట. బా ఎంత భయంకరంగా తిండి కోసం ఎంత ఇదైపోయారు. ఈ రోజున మనము కూడా ప్రతి క్షణము దేవుని శోధిస్తున్నావా? ఆ దేవునిచ్చే కృపలు పొందుకుంటూనే దేవుని సహాయం పొందుకుంటేనే అయ్యా ఏం చేశాడండి దేవుడు, ఇదే పెద్ద లెక్క ఏంటి దేవుడికి, ఎంతకంటే పెద్ద కార్యం చేయమనండే. కొంతమంది అంటారు మా పిల్లకే కాస్త ఒక లక్షాధికారిని ఇచ్చి పెళ్లి చేయమనండి చూద్దాం. కొంతమంది అంటారు నాకున్న ఈ బాధను తొలగించమనండి, లేకపోతే నాకు 50,000 శాలరీ వచ్చే జీతం ఇవ్వమని చెప్పండి. మీ దేవునికి అయితే మళ్ళీ మీ దేవుడు, అప్పటి వరకు మా దేవుడు, ఇప్పుడేం మీ దేవుడు. కొంతమంది చాలామంది ఈ రోజున ఇలాంటి బ్రతుకుల్లో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎందుకని అరణ్యంలో సంహరించబడ్డారంటే వారి జీవితంలో వారు పొందిన కష్టము, వారు అరణ్యములో అనుభవించిన ఆ అనుభవమే, వారు నోరారా వారు హృదయమారా దేవుని విరోధంగా తిరిగారు కాబట్టి వారికి విరోధమైన స్థితిగతుల్లో ఉన్నారు. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా మన బ్రతుకులలో దేవుడిచ్చిన కృపను పొందుకుంటూ, దేవుడిచ్చిన సహాయమును పొందుకుంటూ, దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకొని నీ జీవితంలో నువ్వు అధికమైన కృపలోని అడుగు పెడుతున్నావా, లేకపోతే నీకు వచ్చిన కష్టములో నుండి విడుదల పొందుతున్నావా, లేకపోతే దేవుణ్ణి తిట్టేవాడిగా దేవుణ్ణి నామానికి వ్యతిరేకంగా నడిచే బిడ్డగా నువ్వు ఉన్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు ప్రజలు 40,00,000 కాల్పొలం వారు ఐగుప్తులో బయలుదేరితే కనానికి వెళ్ళేటప్పటికి ఇద్దరు వెళ్ళారంట. ఎందుకని మిగతా వాళ్ళు ఏమైపోయారు? అరణ్యములో సంహరించబడ్డారు. కారణం దేవునికి విరోధముగా తిరిగారు. దేవుని కృపను పొందుకుంటూ, దేవుని సహాయమును పొందుకుంటూ, పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంగా ఉండి చుట్టుపక్కల వారు అడుగు పెడుతున్నప్పుడు రాజ్యాలను గడగడలాడించాడు, రాజుల హృదయాలను భయాలతో నింపాడు, వారు అడుగుపెట్టి ప్రతి స్థలం వారిని స్వాధీనపరిచాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా తన హృదయాలను నిలబెట్టారు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశారు. ఈ సాయంకాలపు వేళలో దేవునికి ఇష్టము లేని కార్యాలు నీ జీవితంలో దేవుని సహాయం పొందుకుంటూ అనుక్షణము దేవుని సన్నిధిని అనుభవిస్తూ కూడా నువ్వు దేవునికి విరోధంగా నడిచే వ్యక్తివైతే నీ జీవితం పతనావస్థలోనే ఉంటుంది. ఎక్కడ పడేసిన గొంగలంటే అక్కడే ఉంటుంది, ఎక్కడ పడ్డావంటే అక్కడే ఉంటావు. కానీ ప్రభు అంటున్నాడు కదా ఎక్కడ పడ్డావు అనేది కాదు, ఈరోజున లే, తిరిగి మళ్ళీ అధికమైన కృపలోనికి అడుగు పెట్టడానికి నేను నీకు సహాయం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నీ ఘనమైన నామమున కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో ఆసాపు గారు తన కీర్తనలో చెప్పబడిన రీతిలో అయ్యా వారికి తెలిసిన సంగతులు, వారి పితరులు వారికి వివరించిన సంగతులను రాబో తరాలకు మేము చెబుతాము అని చెప్పని వారి జీవితాల్లో తీర్మానాలతో మా ముందు ఆ కీర్తనలు పెట్టారు. ఈ మాటలు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. మా జీవితాల్లో కూడా ప్రభా నువ్వు చేసిన కృపలను ప్రతి క్షణం తలపోసుకుంటూ కృపలో నుండి అధికమైన కృపలను అడుగుపెట్టుటకు మీరు మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి మా హృదయాలను విరోధంగా తిరిగితే నీవు మాకు విరోధంగా తిరుగుతావని ప్రభా లేఖన భాగం నుంచి మాతో మీరు మాట్లాడారు. నీకు విరోధంగా ఉన్న ప్రతి వ్యక్తిని ప్రభా ఈ సాయంకాల సమయంలో క్షమించండి. వారి జీవితాలు నీకు ప్రభా తండ్రి ఉత్సాహంగా ప్రభా తండ్రి నీ సన్నిధిలో వారు జీవించే బిడ్డలుగా నీ కొరకు సాక్షులుగా నిలబడే కృప వారికి దయచేయండి. ఎందరైతే బలహీనులు ఉన్నారో, ఎందరైతే సమస్యలు ఉన్నారో, ఏ సమస్యలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభా వారి ప్రార్థనకు జవాబునిచ్చి వారికి నూతనమైన కార్యాలు జరిగించండి. బలహీనులంటే బలపరచండి, సమస్యలు ఉన్న వారిని విడదలపరచండి ప్రభా. నీ ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగించి నీ కృపతో నింపమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని, గొప్ప సాక్ష్యాలు మేము వినుటకు మాకు సహాయం చేసి మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయకాలను లేవనెత్తమని, నీ కృపగలిగిన హస్తము చేతికి అప్పగిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడైండి, నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.